సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ సిటీవీ ప్రసారాలతో నమస్తే. సామాజిక అంశాల చర్చా వేదిక అయినటువంటి మనందరి మరియు మీ అందరి ఇష్టమైన స్లాట్ అయినటువంటి జనంలో మనం కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో మనము డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి గారిని అడిగి అనేక రకాలైనటువంటి సమాజంలో జరుగుతున్న అంశాలు మరియు వాటి యొక్క వివరణను అవి మన లైఫ్లో ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి అని ఎన్నో మనం ముందు వీడియోస్లో తెలుసుకుందాం. ఇక ఇవాళ మనం తెలుసుకోబోతున్న సెన్సిటివ్ మరియు కాంట్రవర్షియల్ విషయం ఏంటంటే పెళ్ళి తర్వాత ప్రేమ. అసలు ఈ పరిస్థితి ఎందువల్ల వస్తుంది అనే విషయాన్ని గురించి వారిని అడిగి వివరం తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. అమ్మా ఎలా ఉన్నారమ్మా? మీరు ఎలా ఉన్నారు? అందరం బాగున్నామ్మా. ఈ టాపిక్ అనేది చాలా కాంట్రవర్షియల్ అమ్మా. అయితే మనం ఇది ప్రతి కొన్ని కొన్ని విషయాలు మనము ఉన్నది ఉన్నట్టుగానే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సమాజంలో ఎలా జరుగుతుందో దాన్ని మనం తెలుసుకుంటున్నాము, అలాగే యాక్సెప్ట్ కూడా చేయాలి. చేయాల్సిందే కదా, తప్పదు మరి. అయితే ప్రేమ అనేది ఒక టైము ఒక వయసు, అప్పటికి మాత్రమే అది బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు పెళ్ళి తర్వాత ఈ ప్రేమ అనేది మొదలయ్యింది స్టార్ట్ అయ్యింది అని అంటే ఇది దేనికి పరిణామంగా మిగులుతుంది? ఏంటి అసలు, ఒకసారి వివరించండి. నిజమే, ఈ మధ్యకాలంలో విచిత్రమైన కథనాలు వెలువడుతూ ఉన్నాయి. తర్వాత చూస్తుంటే వినే విషయాలు కూడా కాస్త చేదుగానే ఉంటున్నాయి. ఉంటున్నాయి. కారణాలు ఏమిటి అని అంటే, నిజానికి పూర్వం కంటే ఇప్పుడు చాలా డెవలప్డ్. మాట్లాడుకుని తీరవలసిందే, దయచేసి ఎవరు నెగిటివ్గా మాత్రం తీసుకోకండి. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. మీ అందరికీ మనందరి సామాజిక అంశాల చర్చా వేదిక జనంలో మనం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అంటే నాతో పాటు చర్చించడానికి మీకు స్వాగతం. వినండి, నెగిటివ్గా తీసుకోవద్దండి. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే నాకు అలవాటు. అందుకే నాకు చాలా తక్కువ మంది స్నేహితులు ఉంటారు, నన్ను తక్కువ మంది నచ్చుతారు కూడా. ఎందుకంటే యథార్థవాది లోక విరోధి అన్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళని ఎవ్వరూ పెద్దగా ఇష్టపడరు. బట్ మా నాన్నగారు చెప్పిన అంశం ప్రకారంగా ఎవరు ఎలా ఉన్నా నువ్వు ధర్మం నిజం అని నమ్మిన దానికి నువ్వు ఎప్పుడు వదలకు మార్చుకోకు అని చెప్పేవారు. నేను ఇంతే మన దీంట్లో ఇష్టపదుల్లో చెప్పినట్టు నేనంటే ఇంతే అంతే. మరి అయితే ఇప్పుడు ఏమడిగా స్పెల్లింగ్ మిస్టేక్? పెళ్ళి తర్వాత ప్రేమ ఎందుకు అసలు? అదే కదా, వర్డ్ మిస్టేక్, స్పెల్లింగ్ మిస్టేక్ కాదు. అదే పెళ్ళి తర్వాత ప్రేమ బాగలేదు కదండి, కొంచెం బాగలేదు. కానీ ఇప్పుడు అదే ప్రతి చోట మనం చూస్తున్నాం, ఎక్కువ చోట్ల చూస్తున్నాం. నాకు మొన్న ఒక కాల్ వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే టైం పాస్ చేయడానికి కాదండి. ఈ టాపిక్ నేను ఇందులో ఎంచుకుని రాయడానికి గల కారణం, ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఓ అమ్మాయి ముంబై నుంచి నాకు కాల్ చేసింది. ఆమె పేరు ఎందుకు కానీ ఆమె అడిగిందనమాట నాకు. నేను ఒక అతన్ని ప్రేమించానండి, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం చెప్పండి అంది. ఆ మనిషి నాకు ఎటువంటి సంబంధము లేదు, నాకు నేనెందుకు అభిప్రాయం చెప్పాలమ్మా అని అడిగాను నేను. అంతే కదా మరి. అంటే అది కాదండి, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు మీ వీడియోస్ అంటే ఇష్టం, చాలా ఇష్టం, అందుకే చూస్తున్నాను నేను. సబ్స్క్రైబర్ని కూడాను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయిపోయానండి నేను. నాకు కావాల్సింది అతనిలో చాలా ఉంది, నేను చేసుకో, నాకేమిటి అభ్యంతరం అన్నాను నేను. అంతే కదా మరి. అంటే మీకు ఇప్పుడు అసలు విషయం చెప్తున్నానండి, నేను ఆల్రెడీ మ్యారీడ్ అంది. ఎలాగ స్పందించాలనేది నాకు ముందు అర్థం కాలే. ఆలోచించుకోవడానికి నాకు టైం ఇవ్వమ్మా అని చెప్పాను. అంటే ఆలోచించుకోవడానికి అదేనికండి అని. నువ్వు అడిగిన పాయింట్ మీద నేను వీడియో చేస్తాను, ఆలోచించి ఆ రాత్రి వీడియో పోస్ట్ అయిన రోజు రాత్రి నాకు ఫోన్ చేయని చెప్పాను నేను, అందుకే వీడియో రాశాను. అలా ఉన్నాయి ఇప్పటి రోజులు. ఎందుకు ఏమిటి అన్న వివరాలు కూడా నేను అడగాలనుకోలేదు. పెళ్ళయి ఎన్నాళ్ళు అయింది అని అడిగాను నేను. 8 ఏళ్ళు అయింది అంది. పిల్లలు ఎందరో అని అడిగాను. 2 అంది. 2 పిల్లల స్త్రీకి పెళ్ళైన 8 ఏళ్లకి మరొక వ్యక్తి మీద పెళ్లి చేసుకోవాలనేంత ప్రేమ కలిగింది అంటే ఏమిటి కారణం అయి ఉండొచ్చు? అమ్మాయిని తప్పు పట్టడానికి కాదు, ఆ అమ్మాయి స్థానంలో అబ్బాయి అంటే దుమ్మెత్తి పోసేస్తామా, అమ్మాయి మీద పోయామా, అందరి మీద పోస్తారు, దానికేముంది. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒకప్పుడు
ఏం కావాలో తెలియని రోజుల్లో పెళ్ళిళ్ళు జరిగిపోయేవి. జరిగిపోతే వాళ్ళకి 35 ఏళ్ళు వచ్చేటప్పటికి 30 ఏళ్ళు దాటేటప్పటికి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకునేటప్పటికే వాళ్ళు 3-4 పిల్లల తల్లిదండ్రులు అయిపోయేవారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు కూడా సమానంగా ఎదిగిపోయి వాళ్ళకి 40 వచ్చేసరికి వీళ్ళకి కూడా 20 ఏళ్ళు అయిపోయి విచిత్రంగా ఉండేవాళ్ళు. అంటే బాగుండేది అప్పుడు పరిస్థితి. అలాంటప్పుడు రాని తేడా ఇది. నిజానికి అప్పుడు రావాలి. ఎప్పుడో మా చిన్నతనంలో పెళ్ళిళ్ళు జరిగిపోయి ఎప్పుడేం చేశారో తెలియదు. నిజంగా నాకేం కావాలో తెలుసుకునేటప్పటికి నాకు అన్ని ఛాన్సెస్ అన్నీ అయిపోయి న్యాయమా అని. కానీ అప్పుడెప్పుడు ఇది రాలేదు. 30 ఏళ్ళు దాటిపోతున్నప్పుడు చేసుకుంటున్న పెళ్ళిళ్ళల్లో ఈ తేడా వస్తుంది. ఎందుకని? 25 ఏళ్ళు దాటాక చేసుకునే పెళ్ళిళ్ళల్లో తెలీదా? ముందు చేసుకున్నప్పుడు మీకేం కావాలో చూసి చేసుకునే కదా చేసుకుంటున్నారు. కట్నం ఇంత కావాలి, ఆకులు నెత్తాలి, ఆ ఆకులకి గోల్డ్ లైనింగ్ ఉండాలి, ఆ గోల్డ్ లైనింగ్ ఏమో మళ్ళీ వచ్చికూడదు తింటున్నప్పుడు. తర్వాత ఏమో ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క రంగు రేపర్లు వెయ్యాలి అని ఎన్ని స్పెసిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి మరి ఈ విషయం తెలీదా? అలా ఎలాగొస్తున్నారు? ఇది రాంగ్ రూట్ 100%. ఎందుకంటే మనసు చాలా వాటిని నచ్చుతుందండి, ఆడైనా మగైనా. ఇదైతే నిజం, పచ్చి నిజం. కొందరిలో మగవారు ఉన్నారనుకోండి, అంటే ఒక స్త్రీ ఉందనుకోండి, ఆమెకి ఒక మగవారు మధ్య పనిచేస్తూ ఉంటారు. ఆవిడ ఆవిడకి ఒక మనిషిలో ఒక వ్యక్తిలో కలుపుకోలుతనం నచ్చుతుంది. ఎంప్లాయీస్లో, కొలీగ్స్లో ఒక మనిషిలో నవ్వు నచ్చుతుంది, ఒక మనిషిలో పనిచేసే తీరు నచ్చుతుంది, వర్క్ ఎంత హ్యాపీగా చేసుకెళ్ళిపోతారు, కలుపుకెళ్ళిపోతారు, ఇవి నచ్చుతాయి. ఇంకో మనిషిలో తనని తన పట్ల చూపించే గౌరవం, రెస్పెక్ట్, కేరింగ్ నచ్చుతుంది. ఆ నలుగురితో ఈమెకు ప్రేమ ఉన్నట్ట ఉండదు, కానీ నచ్చుతారు వాళ్ళు. సేమ్ కండిషన్ మగవాళ్ళకి. మరి అటువంటప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి నచ్చింది ఉందని అంతమందితోనే ఎఫ్ఐఆర్ నడపగలుగుతారా? తప్పు కదా. ఒకళ్ళదొకళ్ళకి తెలియకుండా మీరు స్నేహాలు చేయగలుగుతారా? తప్పు కదా. అంటే కుదరదు కదా. మరి అటువంటప్పుడు పెళ్ళైన తర్వాత ప్రేమ ఏమిటి? మీకు ఏదైనా ప్రేమ దోమ ఏదో కుడితే మీకు ఎవరు జీవిత భాగస్వామో, ఆల్రెడీ మీకు పెళ్ళి అయ్యింది కాబట్టి మీరు మీ పెళ్ళి చేసుకున్నటువంటి వ్యక్తి మీద మీరు చూపించండి. ఎందుకంటే లైఫ్లో మీరు పార్ట్నర్గా ఎంచుకున్నారు, ఆ వ్యక్తితో పిల్లల్ని కూడా కాచుకున్నారు. కాచుకున్నప్పుడు మీరు ఎలా కాదంటారు? ఇంకా ఏదైనా ప్రేమ చూపించినా, కోపం చూపించినా, కోరిక చూపించినా ఆ మనిషి మీద చూపించగలరు. మీరు వేరే వాళ్ళ మీద చూపిస్తే జనం రాళ్ళు ఇచ్చి కొడతారు. అంచేత ఇలాంటి విప్లవాత్మకమైన ఆలోచనలు ఎందుకు వస్తాయి అసలు? అంటే స్వేచ్ఛకి అర్థం బరితెగింప, అంతే కదా. ప్రేమ మనస్సు వెళ్ళిన చోటికి కళ్ళు ఏదైతే చూసి నచ్చుతుందో ప్రతి చోటికి మనసు స్పందించకూడదు. కళ్ళు నచ్చుతాయి, చాలా నచ్చుతాయి. కళ్ళు నచ్చిన చోటికైనా బాగుంది అనుకుంటాం, అంత మాత్రం చేత మనసు స్పందించకూడదు. మనసు వెళ్ళిన చోటు అంతటికీ కూడా ఇంకా మనిషి ఆలోచన అంతా అటు వెళ్ళిపోతూ ఉంటే ఇంకెందుగా మనిషి? అలా ఉండకూడదండి ఎట్టి పరిస్థితుల్లో. ఇది దిస్ ఈజ్ రాంగ్. సొసైటీకి గొడ్డలి పెట్టు. మన వివాహ వ్యవస్థ ఇప్పటికే చిన్న భిన్నం అయిపోతుంది. అటువంటప్పుడు పెళ్లి తర్వాత ప్రేమలు, విచిత్రమైన ప్రేమలు, సెల్ ఫోన్ ప్రేమలు, మెసేజ్ చాటింగ్ల ప్రేమలు, అంతవరకేనట అవి. ఇది కూడా విన్నాను నేను, మెసేజ్ చేసుకుంటామండి అంతవరకే. ఏంటి అంతవరకే అంటే, ఇటువంటి వ్యవహారాల్లో మనుషుల మీద మనుషులకి నమ్మకం పోయేటటువంటి అంశాలు ఇవి, అంతే కదా. నమ్మకంతోనే మనిషి జీవితం మొదలవుతుంది. ఎవరినో చూపించి తల్లి ఇదిగో నీ తండ్రి అంటే అక్కడ నమ్ముతాం మనం. అంత దారుణమైన నమ్మకంతో మన జీవితం మొదలవుతుంది. అటువంటిది ఎంత నమ్మకంతో మన పిల్లల్ని మన ఫ్యామిలీ పర్సన్, అంటే మన లైఫ్ పార్ట్నరు మన పిల్లల్ని మన మీద ఉన్న నమ్మకంతో సాకుతాడు, అంతే కదా. అసలు ఏమిటనేది మనకు తప్ప ఎవరికీ తెలియదు నిజం చెప్పాలంటే. అంత నమ్మకాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి ముందు పెట్టుకుంటే ఒక తలపోటు, పెళ్ళి తర్వాత పెట్టుకుంటే జీవితమే తలపోటు. ఎందుకంటే ఇంకెవరో నచ్చుతారు, వాళ్ళు కూడా సానుకూల స్పందన, వీళ్ళు కూడా సానుకూల స్పందన అయిపోయిందనుకో,
అయిపోతే ఇంకా ఇంట్లో ఉన్న మనిషి చంపడానికి కూడా వెనకాడరు. అటువంటివి కూడా మనం వింటున్నాం కదా, వింటున్నాం. కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఏమైనా మీకు తెలిసిన వాళ్ళల్లో కనుక పడసూపినట్లయితే అది కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన వైరస్. అది దానికి చావు లేదు, మనిషిని చంపేదాకా అది వదలదు. అంటే ఆ యొక్క తీవ్రత ఏ స్థాయికి వెళ్ళిపోతుందో మనం కూడా ఊహించలేము. కనుక పెళ్ళి అయింది అని గుర్తు ఏమిటి? గుర్తు ఎవరు కాపల? మనకు మనమే కాపల. మన కోరికలకి, మన ఆశలకి, మన కళ్ళకి, మన మనసుకి, మన ఆత్మే కాపల. మనకి ఎవరు కాపల ఉంటారు? బయటికి భర్త బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో స్త్రీకి ఎవరు కాపల? అలాగే స్త్రీ మరో చోటు ఉద్యోగం చేస్తే ఆ భర్తకు ఎవరు కాపల? ఒకరి మీద ఒకరికున్న నమ్మకమే కాపల. కాబట్టి అనవసరంగా పిచ్చి పిచ్చి ఆకర్షణలకు లోనయ్యి బంగారం లాంటి కాపురాలను విచ్ఛిన్నం చేసుకోకండి. అన్నెసరీగా వచ్చే సంబంధాలన్నీ కూడా యాక్సెప్ట్ చేయకండి. ఫోన్ వరకే కదా, చాటింగ్ వరకే కదా, షాపింగ్ మాల్ వరకే కదా, చీకట్లో సినిమా చూసే వరకే కదా, ఇలాంటి వరకులన్నీ పక్కన పెట్టేసి నరికేయండి వాటిని. వద్దు. మీకు అలాంటి ఆలోచనలు చాలా పిచ్చి పిచ్చిగా వచ్చేస్తున్నాయి అనుకోండి, వచ్చేస్తున్నప్పుడు మీరు ఆ ఉద్యోగానికో వ్యాపారానికో కొన్నాళ్ళు సెలవు పెట్టేసి మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళిపోండి. వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అందులో మీకు ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే అక్కడ జరగవు కదా, వెనక్కి వెళ్ళిపోతాయి. మితిమీరిన స్వేచ్ఛ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అటు మగాళ్ళల్లోనూ ఇటు ఆడవాళ్ళల్లోనూ. కనుక పెళ్ళి తర్వాత ప్రేమ అనేది పొటాషియం సైనైడ్ లాంటిది. ఆధారం ఉండదు, కనిపించదు. అలాగని చెప్పి నోటు మీద పెట్టుకుంటే ప్రాణాలు తీసేస్తుంది. ఎఫెక్ట్ అయితే మరేం ఉండదు. అంటే జనాభా లెక్కల్లో ఉండం మనం. అంతే, అటువంటి పరిస్థితుల్లోకి నెట్టుకోకండి. మీ మీద ఆధారపడ్డ మీ వాళ్ళని గుర్తు చేసుకోండి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టి ఉన్న లైఫ్ను ఫ్రూట్ఫుల్గా ఎలాగ జీవించాలి అనే దాని మీద ప్లాన్ చేసుకోండి. మీ తెలివితేటలన్నీ దానికి ఉపయోగించండి. ఈ రోజుల్లో కొన్ని కొన్ని విషయాల్లో ఎఫ్ఐఆర్స్లో చూపించిన తెలివితేటలు ఉంటాయే, కడు విచిత్రమైన తెలివితేటలు అనమాట. నిజంగా రియల్ లైఫ్లో అవి మనం అప్లై చేసుకుంటే ఎక్కడో ఉంటామన్న ఎక్కడో ఉంటాం. రియల్ లైఫ్లోనో చేసే ఉద్యోగం చేసే చోట మీ తెలివి చూపించండి, ఎక్కడో ఉంటారు మీరు. ఆ మేనేజ్మెంట్కి మీరు లేకపోతే ఒకరోజు కూడా గడవదు, మీ పార్ట్నర్కి మీరు లేకపోతే ఒకరోజు కూడా గడవదు. అది వదిలేసి ఈ బట్టల మీద మరకలు వేసుకునే పని ఎందుకండి? సమాజం ఎప్పుడూ కూడా గుప్పెడు రాళ్ళు పెట్టుకొని చూస్తూ ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇదైతే నిజం. ఎవరు దొరుకుతారా రాయేద్దామని. మనం ఎదురింటి వాళ్ళకి సమాజం, ఎదురింటి వాళ్ళు మనకు సమాజం. ఎక్కడ దొరుకుతామా అని చూస్తూ ఉంటారు. అందువల్ల ఇటువంటి పిచ్చి ఆలోచనలు కలిగిన వాళ్ళని చాలా గట్టిగా మందలించండి. వీలైతే ఎంత గొడవకైనా తీసేస్తాయి తర్వాత, అవి హత్యలకు దారితీస్తాయి ఇలాంటివి. ఇప్పుడు అవే జరుగుతున్నాయి. అంచేత అటువంటివన్నీ కూడా మనం హర్షించదగినవి కావు, ప్రోత్సహించదగినవి కావు, ఎంకరేజ్ చేసే అంశాలు కావు. కనుక పర్సనల్ లైఫ్ని భద్రంగా చూసుకోండి, గౌరవాన్ని కాపాడుకోండి. ఏది పోయినా వస్తుంది, వన్స్ రెస్పెక్ట్ పోతే ఇక రాదు మన కంట్రీలో మాత్రం. అందువల్ల మన భారతదేశానికి ఆయువు పట్టు లాంటి కుటుంబ వ్యవస్థని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో చిన్న భిన్నం చేయొద్దండి. దయచేసి ఎవరైనా అలా చేస్తున్నట్టు మీకు కనిపించినా సున్నితంగా మందలించండి, దారి సెట్ చేయండి, అంతేనండి. ఇది నేను మీకు చెప్పదలుచుకున్నటువంటి ఒక సోదరిగా చెప్తున్నటువంటి అంశం తప్పించి ఎవరిని నొప్పించాలని కాదు, నెగిటివ్గా తీసుకోమని మాత్రం కాదు. దయచేసి నెగిటివ్గా తీసుకోకండి, ప్రశాంతంగా ఉండండి. మీకు మీరు మీ జీవితాన్ని నరకం చేసుకోకండి, ఇదే నా సలహా అయితే. కనుక మరొక మంచి అంశంతో, పనికొచ్చే అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. పెళ్ళి తర్వాత ప్రేమ అనేది ఎంత డేంజరస్ ఇష్యూ, అది ఈవెన్ జరుగుతూ ఉన్నప్పటికీను దాన్ని మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల అది మనం నిరోధించవచ్చు అని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా పాజిటివ్ నేచర్గా ఉండమని చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. తెలుసుకున్నారు కదండి, ఇక ఈ విషయాన్ని మనము ఒప్పుకోక తప్పదు. అయితే సమాజంలో మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఎక్కడైనా ఈ విషయం జరుగుతుంది అని అంటే ఇది కరెక్ట్ కాదు అని దాన్ని ఖండించడానికి తప్పనిసరిగా ప్రయత్నిద్దాము. మనవంతు మన కృషిని మనం చేద్దాం. మరొక అందరికీ ఉపయోగకరమైన అంశంతో మళ్ళీ మిమ్మల్ని చేరేంత వరకు నమస్తే. నమస్తే.